ఓం విఘ్నేశ్వరాయ నమః. వినాయక చవితి సమయంలో 10 రోజుల పాటు భూమి మీదకి గణనాథుడు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొందరు ఈ వినాయక చవితి రోజు 108 సార్లు మంత్రాలను పఠిస్తారు. ఏ రాశి వారు వినాయక చవితి సమయంలో ఏ మంత్రాలను జపిస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మేషరాశిలో జన్మించిన వారు గణేష చతుర్థి రోజు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠించటం వలన అదృష్టమో విజయమో లభిస్తుంది. వృషభరాశి వారు దుష్టదోషాలు తొలగించుకోవటానికి, సమస్యలు తొలగించుకోవటానికి ఓం హ్రీం గ్రీం హీ అనే మంత్రాన్ని పఠించాలి. మిథునరాశి వారు సమస్యల నుండి విముక్తి పొందాలంటే ఓం గం గణపతియే నమః లేదా శ్రీ గణేశాయ నమః అనే మంత్రాలను జపించాలి. వారు లక్ష్మీదేవతను కూడా పూజించవచ్చు. కర్కాటక రాశి వారు ఓం వంక్రతుండాయ నమః లేదా ఓం వరదాయ నమః అనే మంత్రాలను జపించాలి. ఈరోజు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే అఖండ పుణ్యఫలితం లభిస్తుంది. సింహరాశి వారు గణేష చతుర్థి రోజు ఓం సుమంగళయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. కన్యారాశి వారు చింతలు పోవటానికి ఓం చింతామణ్యే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠిస్తే అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. తులారాశిలో జన్మించిన వారు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. వృశ్చిక రాశి వారు సమస్యల నుంచి విముక్తి పొందటానికి ఓం నమో భగవతే గజాన నాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ధనస్సు రాశి వారు రోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. మకర రాశి వారు సమస్యల నుంచి విముక్తి పొందాలంటే పూజ చేసుకునేటప్పుడు ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. కుంభరాశి వారు ఓం గణముక్తయే ఫట్ అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తే దుఃఖాలు పోయి జీవితంలో అదృష్టం కలుగుతుంది. మీనరాశి వారు గణేష్ పూజ సమయంలో ఓం గణ గణపతియే నమః లేదా ఓం అంతిష్ట్రాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. వినాయక చవితి రోజు గణనాథుని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 10 రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండగ ఈ వినాయక చవితి. ఈ సమయంలో వినాయకుడు విఘ్నాలను తొలగించి భక్తులకు శ్రేయస్సును అలాగే సకల శుభాలను ప్రసాదిస్తాడు. వినాయకుడిని ఆరాధిస్తే విద్య బుద్ధి సిద్ధి ప్రాప్తిస్తాయని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.